దసరా సందర్భంగా ప్రత్యేక బస్సుల్ని నడపడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ 135 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నడిపిన దసరా ప్రత్యేక బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. అత్యధికంగా ఈ నెల 18న 17.05 కోట్ల రాబడి సాధించింది. ప్రత్యేక బస్సుల ద్వారా మొత్తంగా 1.40 లక్షల మంది అదనపు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దసరా స్పెషల్ కింద ఆర్టీసీ 907 బస్సులు సర్వీసులు నడిపింది. రోజువారీ సర్వీసుల కింద నడిపిన 3332 బస్సు సర్వీసుల్లో సాధారణ ఛార్జీలేనే వసూలు చేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 50 మంది అధికారులు, 250 మంది సూపర్వైజర్లు వివిధ ప్రాంతాల నుంచి వినియోగించి బస్ సర్వీసుల నిర్వహణకు ఆర్టీసీ పర్యవేక్షించింది. ఆర్టీసీకి అందించిన ప్రయాణికులకు ఆ సంస్థ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు.